శ్రీ గురుభ్యోనమ శ్రీమాత్రే నమ హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఇప్పుడు కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అంటారు ఎందుకు అసలు సంక్రాంతి పండుగ మనకి మూడు రోజులు మూడు రోజులు సంపూర్ణంగా చేసుకునే అతిపెద్ద పండుగ అసలు కనుమ రోజు కాకి కూడా కదలదు అని మనకి ఒక సామెత ఉంది ఎందుకు అంటే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది దేవతలందరూ కూడా మేల్కొంటారు కనుమ రోజు పితృదేవతలు కూడా మనకు దగ్గరగా వస్తారనేది ఒక నానుడి ఉంది పురాణాలు చెప్తున్నాయి మనకి ఆ రోజున కనుమ రోజున కొత్తళ్ళు కానీ పాతళ్ళు కానీ ఎవరైనా ఇంటి నుంచి ఎందుకు బయలుదేరారంటే ఆ రెండు రోజులు ఆటపాటలతో గాలిపటాలు ఎగిరేయటంతో పండగ హడావుడితో పితృతర్పణాలని భారీగా పిండి వంటలు ఇవన్నీ మూడో రోజు కాస్త బద్ధకంగా ఉంటుంది ఈరోజు విశ్రాంతి తీసుకొని వెళ్ళమని చెప్తూ ఉంటారు అలాగే ఇప్పుడు ఈ రోజున మినుమ గారెలు చేస్తారు కనుమ రోజున మినుప గారెలు ఎందుకు చేస్తారంటే మినుము ఒంటికి శక్తిని ఇస్తుంది ఒంట్లో ఉష్ణాన్ని అధికం చేస్తుంది ఈరోజు మినుప గారెలు తిని అంటే మాంసాహారం తినేవాళ్ళు ఈరోజు మాంసాహారాన్ని తింటారు అలాగే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు బలులు కూడా ఇస్తారు బలి ఇస్తారు ఏదైనా కానీ కుష్మాండ బలి అవ్వచ్చు ఏదైనా ఉండొచ్చు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు బలి ఇస్తారు ఇవన్నీ చేసేటప్పుడు ఊరు పొలిమేర దాటకూడదు అని అంటారనమాట ఊళ్ళోనే ఉండాలి అత్యవసరమైతే రాత్రి వేళల్లో ఏ బస్సు రైలు ఎక్కిపోయే వాళ్ళైతే అత్యవసరమైతే అది కూడా వెళ్ళాలి అంటే ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్లు వాళ్ళకి సెలవులు ఉండవు కనుమ రోజే వాళ్ళు ప్రయాణం చేయాలి అది రాత్రిపూట ప్రయాణాలు పెట్టుకోండి మీ పితృదేవతలకి నమస్కారం చేసుకొని వెళ్ళండి ఎందుకంటే ఈ రోజున పశువులను పూజిస్తాం వాటికి ప్రసాదాలు పెడతాం పితృదేవతలకి భోజనాలు అంటే వాళ్ళకి కూడా ప్రసాదం పెడతాం దేవతలందరూ పగటి సమయం మొదలవుతుంది కాబట్టి ఈ రోజున ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఆ రోజు కూడా మనం ఎక్కడికి వెళ్ళామో అక్కడే ఉండి ఈరోజు కూడా కనుమ పండుగని సంపూర్ణంగా చేసుకొని రమ్మని అలాగే కనుమ పండుగ రోజున ఉన్న నక్షత్ర ప్రభావం వల్ల శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయాణాలు చేయకపోతేనే మంచిది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి అన్నమాట కాబట్టే కనుమ రోజు కాకి కూడా కదలదు అనేది ఎందుకంటే సంక్రాంతి రోజు భోగి రోజు తీపి పదార్థాలు వండుకుంటాం కొత్త బియ్యంతో పాయసం వండుకోవటం అలా గుమ్మడికాయతో తీపి కూరలు వండుకోవటం అలా చేస్తాం మూడో రోజు మాంసాహారాన్ని తినేవాళ్ళు మాత్రం ప్రత్యేకంగా అందరూ ఉండాలి అందరూ కలిసి బోన్ చేయాలి ఈరోజు బలి ఇచ్చేవాళ్ళు బలి ఇచ్చేస్తూ ఉంటారు పశువుల పూజలు ఇవన్నీ ఉంటాయి ఈ మూడో రోజు కూడా సంపూర్ణంగా ఈ పండుగని చూసుకొని మీరు వెళితే మాకు కూడా ఆనందదాయకం అలాగే వెళ్ళేటప్పుడు భారీగా కానుకలు ఇవ్వటం వస్త్రాలు పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతాయి కనుమ రోజు అలాగే కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాల్లో కనుమ రోజే ప్రధాన పండుగ ఉంటుంది ఈ రోజు బొబ్బట్లు చేయటం కనుమ రోజు పులిహోర పాయసాలు చేయటం గుమ్మడికాయ తీపి కూర చేయటం కొత్త బియ్యంతో ప్రసాదం వండటం భగవంతుడికి ఆ ప్రసాదాన్ని నివేదించడం భగవంతుడి దగ్గర మనం ధరించే కొత్త వస్త్రాలన్నీ పెట్టడం తిరిగి ఆ వస్త్రాలని ధరించడం పూజ అయిపోయాక ధరించి చేస్తారు మినుములు తింటే కాస్త బద్దకంగా ఉంటుంది కాబట్టి విశ్రాంతి తీసుకొని రేపు వెళ్ళండి అని చెప్తారనమాట అది కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అనే దానికి కారణం ఏంటిది అంటే కాకి కూడా ఎందుకు కదలదు పితృదేవతలకి మనం ఆహార పదార్థాలన్నీ వండి పెడతాం కదా అవన్నీ కాకి పెట్టేది అవన్నీ తిని అది కూడా కదలలేదు కదలకుండా అలా ఒక చెట్టు అలానే ఉండి అప్పుడప్పుడు ఏదో లేచి అరుస్తూ ఉంటుంది అలా మనం కూడా ఆ రోజు భారీగా భోంచేస్తాం కాబట్టి బద్ధకంగా ఉంటుంది విశ్రాంతి తీసుకొని మరుసటి నాడు ప్రయాణం చేయండి అంటారు కాకి కూడా కదలదనడానికి కారణం ఏంటిది అంటే ప్రతి ఒక్కళ్ళు పితృదేవతలని ఆహార పదార్థాలని వండి పెడతారు కదా అది తిని 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 బద్ధకం అయిపోతుంది అనమాట అలా కనుమ రోజు ఎవ్వరూ కూడా ప్రయాణాలు చేయకండి వీలైనంత వరకు అవాయిడ్ చేయండి ఇంక ఇప్పుడు ఉద్యోగస్తులు కాబట్టి కనుమ రోజే ఆఫీసులు మొదలైతే కొంతమందికి మకర సంక్రాంతి రోజు ఒక్కటే ఉంటుంది కనుమ రోజు యథావిధిగా ఆఫీస్ మొదలైపోతుంది అటువంటి వాళ్ళని ఏమీ చేయలేము అసలు కాబట్టి ఇప్పుడు మనకు ఉన్న సమాజంలో ఉన్న మార్పుల వల్ల మనం దాన్ని నడుచుకొని వెళ్ళాలి కాకపోతే వీలైతే కనుమ రోజు రాత్రి ప్రయాణాలు చేసి మీరు వెళ్ళిపోయి మీ మీ ఊర్లోకి వెళ్ళిపోండి పిల్లలకు పాఠశాలలు కాలేజీలు అయితే సంక్రాంతి పండుగకి పది రోజులు వారం రోజుల దాకా ఇస్తారు కాబట్టి వాళ్ళతో ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు దిక్కు మారుతాడు గాలి వీచే విధానం మారుతుంది కాబట్టి పతంగులు ఎగిరేస్తూ చాలా ఆనందంగా గడుపుకునే అద్భుతమైన అతి పెద్ద పండగ ఈ సంక్రాంతి పండుగ కాబట్టి ఇన్ని విశేషాలతో సంక్రాంతి మీ ముందుకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్రాంతి పండుగని ఆనందంగా ఉత్సాహంగా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికీ హాని కలిగించకుండా ఎవరి వల్ల మీకు హాని కలగకుండా ఈ సంక్రాంతి పండుగని అద్భుతంగా మీరు చేసుకోవాలని ప్రతి ఒక్క ప్రేక్షకుడికి మరొక్కసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో ఈ ఆధ్యాత్మికవేత్త రమాదేవి స్వస్తి